హాయ్ గైస్, వెల్కమ్ టు అశ్విని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఎంతో అదిరిపోయే టేస్ట్ ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను. ఇది సూపర్గా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే మటుకు. ఇది మనకి రైస్లోకి, దోశ, ఇడ్లీ అన్నింటికీ కూడా కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. పునుగులు వడలకు కూడా బాగుంటుందండి. ముందుగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలకు నోటిఫికేషన్ మీకు వస్తే మీరు చూసి వెంటనే ఎంజాయ్ చేయవచ్చు. ముందుగా మనకి కొత్తిమీర టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందు ఒక 2 కట్టలు కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1/2 కిలో టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉప్మా పోపులు తీసుకోవాలండి దీనికి కొద్దిగా. 1/20 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 ఎండుమిర్చి, 1 వెల్లుల్లిపాయ, కొద్దిగా ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా. ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం ఉప్మా పోపులు ఉన్నాయి కదండి అవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో ఈ పోపులే టేస్ట్ వస్తాయండి. మనం ఏ పచ్చడికైనా సరే పోపు లాస్ట్ వేయించి వేస్తాం, కాకపోతే ఈ పచ్చడిలో మటుకు ఈ పోపు వేయించి పచ్చడితో పాటు గ్రైండ్ చేసేస్తాం, అందువల్ల కొంచెం టేస్ట్ వస్తుంది బాగా. ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం, అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. పోపు అన్నీ కలిపి గ్రైండ్ చేయడం వల్ల పచ్చడి అయితే మటుకు సూపర్ టేస్ట్గా ఉంటుందండి. బయట హోటల్లో టేస్ట్లా వస్తుంది ఈ చట్నీ అయితే మటుకు. ఇప్పుడు మనకు పచ్చిమిర్చి కొద్దిగా సాఫ్ట్ అయినాయి కదండి, మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో టమాటాలు వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఎప్పుడు రొటీన్గా కొత్తిమీర విడిగా టమాటో విడిగా చేసుకుని కన్నా 2 మిక్స్ చేసి ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని, ఉప్పు వేస్తే మనకి ముక్కలు సాఫ్ట్ అయిపోతాయండి వెంటనే, టమాటో ముక్కలు మగ్గిపోయి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 1-2 నిమిషాలు పోయాక మనం మూత తీసి చూసుకుందాం. కొద్దిగా సాఫ్ట్ అయినాయి చూడండి టమాటో పీసెస్. ఒకసారి కలుపుకొని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం కాసేపు. వాటర్ అంతా మనకి ఎగిరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇది దగ్గర పడుతున్నాయి కదండి, ఇందులో మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని 4 వైపుల నుంచి కొత్తిమీర కూడా మగ్గించుకుందాం. మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకుందాం. 2 నిమిషాలు పోయాక మనకి కొత్తిమీర కూడా కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది. కొద్దిగా వాటర్ ఉంది కదండి మనకి, వాటర్ కూడా బాగా దగ్గరికి అయిపోవాలి. మళ్ళీ కొంతసేపు మూత పెడదామండి, ఉన్న వాటర్ కూడా మనకి దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం, మనకి బాగా ఫ్రై అయిపోయినాయి మొత్తం కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి అన్నీ. ఒకసారి హైలో పెట్టేసుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది మనకి.
స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు చల్లార్చుకుందామండి. చల్లారాక మనం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మనకి బాగా కూల్ అయిపోయినాయండి టమాటాలు, కొత్తిమీర మొత్తం అంతా. ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదండి డబ్బలు, అవి అందులో యాడ్ చేసుకొని ఉప్పు ముందుగానే యాడ్ చేసేసుకున్నాం కదా మనం, ఇంకా వేయాల్సిన లేదు. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం చూడండి, పచ్చడి మనకి మెత్తగా పేస్ట్ అయ్యి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది దోశ, ఇడ్లీ, బాండా, పునుగులు, రైస్లోకి కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మై టెలిగ్రామ్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.